ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వచనం. దేవుని మందిరం అంటే దేవుడు నివసించే స్థలం. పాత నిబంధన సమయములలో పాపపు క్రియలు చేసి మందిరానికి వెళితే అక్కడికక్కడే తీర్పు పొందుకునేవారు. కానీ ఇప్పుడు కృపాకాలం కాబట్టి మనం తప్పులు చేస్తూ మందిరానికి వెళ్తున్నా ఎప్పటికైనా మనం మారి ఆయనకు సాక్షులుగా ఉంటామని ఓపికతో ఎదురు చూస్తున్నారు. ఇదే కాకుండా మందిరంలోనే తప్పులు చేసేవారు కొంతమంది ఉన్నారు. దేవుని మందిరంలో వ్యాపారాలు, గొడవలు, యవనస్తుల వ్యర్థమైన ప్రేమలు, కామకత్వపు క్రియలు ఇంకా చాలానే ఉన్నాయి. దేవుడినే అడ్డం పెట్టుకుని అద్భుతాలు ఆశ్చర్యాలు పేరుతో దుర్బోధలు చేసే పాస్టర్లు కూడా ఉన్నారు. అందుకే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము అని దేవుడు హెచ్చరిస్తున్నారు. అనుదినము ఏ పాపము నా దరి చేరకుండా నీ మందిరంలో నేను నమ్మకమైన దాసునిగా ఉండడానికి, నీకు సాక్షిగా ఉండడానికి నీ కృప నాకు దయచేయమని మన యేసయ్యకు ప్రార్థన చేద్దాం. అటువంటి కృపను మనం అందరం పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.